నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీలా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, మన వేద మార్గాన్ని ప్రవర్తింపచేసినటువంటి ఆచార్యుల్లో భగవద్ రామానుజుల వారిని తిరుప్పావై జియర్ అని సంబోధిస్తూ ఉంటారు మన పూర్వులు. ఎందుకంటే వారు ప్రతిరోజును భిక్షా కార్యక్రమానికి వెళ్ళిన సమయంలో ఈ ఆండాళ్ళు పాడినటువంటి 30 పాటలనే పాడుకుంటూ భిక్షను స్వీకరించేవారట, భిక్ష చేసి వారు వచ్చేవారట. అంటే వేదాన్ని సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవలసినటువంటి సమయంలో వారు తిరుపాయ అనుసంధానం చేసేవారు అని అంటే దీని విషయంలో వారికి ఉండేటటువంటి ప్రతిపత్తి ఎంత గొప్పదో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన పూర్వులు మనలాగా కేవలం ఏదో చదవాలి కనుక గబగబా చదివేయడం దాన్ని పక్కన పెట్టేయడం కాకుండా చదివే ప్రతి అక్షరాన్ని కూడా లోపల భావిస్తూ దాని అర్థాన్ని దర్శిస్తూ వారు అనుసంధానం చేసుకునేవారు అని అంటారన్నమాట. భగవద్ రామానుజుల వారికి ఈ తిరుప్పావై ప్రత్యక్షం అంటారన్నమాట. గోదాదేవిని వారు తమ యొక్క సోదరిగా భావించారు అని అంటారన్నమాట. వారికి ఈ తిరుప్పావై పాడిన తరువాత వారికి ఆండాళ్ళ యొక్క సాక్షాత్కారం లభించింది అని అంటారు మన పెద్దవారు. తిరుప్పావైని పాడుతూ కూడా వారు అందులో ఏం పాడిందో అమ్మతం భావిస్తూ ఉండేవారు. ఒక రోజున వారు భిక్ష చేయడానికి వెడుతుంటే తమ గురువుగారైనటువంటి మహాపూర్ణుల యొక్క గృహానికి ముందు నిలబడి వారు తిరుప్పావైని పాడుకుంటున్నారు. అప్పుడు వారికి ఒక 4-5 ఏండ్ల వయసు ఉండేటటువంటి చిన్న పిల్ల ఉండేది. ఆ అమ్మాయికి తులసి అని పేరు అన్నమాట. అందమైన తులసి, ఆ తుళాయి అని ఆ అమ్మాయిని వారు పిలుస్తూ ఉండేవారు. వీరు ఆ గృహ ముందర భిక్ష కోసం నిలబడ్డప్పుడు ఆ అమ్మాయి తలుపు తీసి వీరికి భిక్ష వేయబోతే వీరికి ఒకసారి ఏమిటో తెలియనటువంటి ఒక అపరిమిత ఆనందం కలిగి అక్కడే స్పృహ తప్పిపోయినట్టుగా వారు పడిపోయారు అని అంటారన్నమాట. కంగారు పడి ఆ పాప తమ తండ్రి గారిని పిలిస్తే, అమ్మా ఏమిటి చేస్తున్నారు వీరు తలుపు తీసేటప్పటికీ అంటే, ఉందు మదగళితన్ అనేటటువంటి పవసరాన్ని చదువుతున్నారు, అందులో కూడా చివరికి వచ్చారు వారు, సెందామరక్కయ్యాల్ సీరార్ వళయుళిప్ప వందు తీరవాయి అనేటటువంటి పవసరాన్ని చదువుతున్నారు తండ్రి అని ఆ అమ్మాయి వివరించింది. అప్పుడు వారి తండ్రి గారు ఆ అమ్మాయిని ఒకసారి సంభావించి, అమ్మా నువ్వు తలుపు తీసేటప్పుడు నీలో మన రామానుజుల వారు గోదాదేవిని చూశారు, చాలా ధన్యురాలివమ్మా, వారి చేత ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని నువ్వు పొందావు అని అంటే అంటూ ఆ పిల్లని శ్లాఘిస్తారు అంటూ చరిత్ర చెప్తోంది. అంటే భగవత్ రామానుజుల వారు ఈ పాసులు అనుసంధానం చేసుకుంటూ అందులో ఉండేట అర్థాన్ని అంత స్పష్టంగా తమ మనఃఫలకం మీద దర్శిస్తూ ఉండేవారు అని మనకి తెలుస్తోంది అన్నమాట. మనకి ఇందులో ఈ అమ్మ యొక్క వైభవాన్ని తెలియచేయడం జరిగింది. పెద్దలు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి పురుషకార భూతురాలైనటువంటి అమ్మని ముందు పెట్టుకుని ఆశ్రయిస్తుంటారు. అమ్మకి లక్ష్మి అని పేరు, పురుషకారం అని పేరు, ఆవిడ కరుణా స్వరూపిణి అని అంటారన్నమాట. ఆవిడకి ఎందుకు ఆ పేరు వచ్చింది అనంటే భగవంతుణ్ణి గుర్తింపచేసేది ఆమె. భగవంతుణ్ణి ఎవరైనా ఆశ్రయిస్తారంటే దయ ఉంది అనే కదా, దయలేని భగవంతుణ్ణి ఎవరు ఆశ్రయించరు, ప్రార్థించరు కూడా. భగవంతుణ్ణి గుర్తింపచేసేది దయ కనుక మూర్తి భవించిన దయ ఎవరో ఆమెకు లక్ష్మి అని పేరు. లక్ష్మ అంటే గురుతు, ఆ గురుతు తానే అయింది కనుక ఆమె పేరు లక్ష్మి అయిందన్నమాట. ఏం చేస్తుంది ఆమె అంటే పురుషకారం అవుతుందిట, భగవంతుణ్ణి పురుషునిగా తీర్చిదిద్దుతుంది అని అంటారు. ఏ ఆవిడ దిద్దపోతే భగవంతుడు పురుషుడు కాడా, కాడు అని నిర్ణయం చేశారు మన పెద్దవాళ్ళు. పురుషుడు అనగానేమి, పూర్ణ పురుష ఉచ్యతే అంటూ దానికి నిరుక్తం. ఎవడైతే పరిపూర్ణుడో వాణ్ణే పురుషుడు అని అంటారు. మగవానికి పూర్ణత్వం దేనివల్ల అంటే సంతానం వల్ల అన్నమాట. పురుషుణ్ణి సంతానవంతుడిగా తీర్చిదిద్దగలిగినది అతని పత్ని కదా. అలానే
భగవంతుడి సంతానం ఈ లోకమంతా. కానీ కర్మ ప్రభావం చేత ఆ భగవంతుడిని వదిలిపెట్టి వీరంతా కూడా ఇక్కడ సంసారంలో మ్రగ్గి ఉంటే, వీరిని వదిలి తానుంటే ఆయన పూర్ణుడు ఎట్లా అవుతాడు? కనుక వీరిని కూడా అనుగ్రహించి తన యొక్క దివ్య అనుగ్రహాన్ని చూపించినప్పుడు, వీరిని స్వీకరించినప్పుడు ఆయన పూర్ణుడు అవుతాడు. అట్లా చేయగలిగినది ఆయనలో ఉండేటువంటి కరుణ, జాలి, దయ కదా. అదే మూర్తి భవించినది కనుక మన అమ్మ శ్రీ అనంటే, ఈవిడి వల్ల దూరం అయిపోయినటువంటి తన సంతానం తిరిగి తన దగ్గరికి చేర్చుకునేటువంటి అవకాశం ఆయనకి కలుగుతుంది. కనుక అతన్ని పూర్ణుడిగా తీర్చిదిద్దేది కనుక ఈమె పేరు పురుషకారం అని అంటారన్నమాట. పురుషుడిగా చేసేది అంటుంది. కాక పురుషుడంటే అధికముగా ఇచ్చేవాడెవడో అతన్ని పురుషుడు అంటుంది మనకి నిరుక్తంలో. మనం ఎన్నో రకాలైన కోరికలతో ఉంటాం, కానీ అవి ఇవ్వాలంటే భగవంతుడికి మనలో ఉండే పాపాలు కనిపిస్తాయి, దోషాలు కనిపిస్తాయి. ఛీ, ఇవ్వను పో అంటూ తన స్వాతంత్రాన్ని చూపించి శిక్ష వేసే ప్రయత్నం చేస్తాడు. అలాంటి మనని తన వెంట ఉంచుకుని రక్షించి భగవంతుడితో వాదులాడి రక్షింపచేసేటటువంటి ఆమె, అత్త ద్వారా మనకు కావలసినవన్నీ కూడా ఇప్పించేటటువంటి ఆమె కనుక ఆమె పేరు పురుషకారం అంటూ మన పెద్దలు నిరూపిస్తారన్నమాట. నిజానికి మనమంతా కూడా ఎన్నో వస్తువులు కోరుకుంటున్నప్పటికీ ఇవ్వాలంటే ఆయనలో జాలి కదా ఉండాలి. కనుక ఆయనలో ఉండే ఆ జాలిని పైకి తెచ్చి ఇప్పించేది మన అమ్మ. కనుక ఆమె పేరు పురుషకారం అని అంటూ ఉంటారన్నమాట. అట్లాంటి పురుషకార భూతురాలైనటువంటి లక్ష్మీదేవిని ఒక్కరితిని నిన్న మేల్కొలిపారు మన వాళ్ళు. ఈవేళ ఆమెను స్వామితో పాటు కలిపి మళ్ళీ మేల్కొలుపుతున్నారు. మన ఆండాళ్ ఈ పావసరంలో అత్యద్భుతమైనటువంటి శృంగార రసాన్ని మనకి అందిస్తోందన్నమాట. ఈవేళ మన ఆండాళ్ పాడిన పావసరాన్ని పట్టే పరాశర భట్టర్ అనే మహానుభావులు మనం రోజు మొదట అనుసంధానం చేసుకునేటువంటి నీళాతుంగ స్తనగిరి తటి సుప్తం కృష్ణం ఉద్బోధ్య అనేటటువంటి శ్లోకాన్ని వారు ప్రసాదించారు. అందులో నీళాదేవి యొక్క ఉత్తుంగమైనటువంటి వక్ష సౌందర్యంలో స్వామి ఎక్కడో ఒక మూల ఒదిగిపోయి ఉన్నాడు సుమా. అక్కడ నిదురించే స్వామిని మన గోదాదేవి మేల్కొలిపి లోకులందరినీ రక్షించేట్టుగా ఆయనకి పాఠం నేర్పింది అని వారు పాడతారు. ఆ నీళాదేవి యొక్క వక్షసీమని అందంగా వారు తమ శృంగార భావనతోటి కీర్తిస్తూ, అదొక పెద్ద పర్వతాలైతే ఏదో పాపం దుఃఖపడ్డవాడు పూళ్లల్లో బతకలేక ఏ పర్వతాల ఛాయకో వెళ్ళిపోయి అక్కడే గుహల్లో ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా పరమాత్మ అక్కడ ఉన్నాడు, శ్రీకృష్ణ మేఘం అట్లా ఉన్నది అక్కడ అంటూ వారు వర్ణిస్తారన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి శృంగార రసం. నిజానికి భగవంతుడిని మేల్కొలిపేటప్పుడు పాడే శృంగారం లౌకికమైనటువంటి మామూలు స్త్రీ పురుషుల మధ్య లభించే శృంగారం లాంటిది కాదు. ఇక్కడ ఒక అందమైన తత్వాన్ని మనం గుర్తించాలి. భగవంతుడిని మనం మేల్కొలుపుతున్నాం, మన వైపు ప్రసన్నుడు కావాలి అని అడుగుతున్నాం. భగవంతుడు ఎప్పుడు ప్రసన్నుడవుతాడు? దయ ఉంటే ప్రసన్నుడవుతాడు. దయ ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలోంచి దయ పైకి పొంగి రావాలి. అయితే దయని మనం పెర్సానిఫై చేస్తూ ఒక మానవాకృతిని ధరింపచేస్తే అది ప్రియమైనటువంటి ఒక వ్యక్తికి ప్రియురాలే ఉండేటటువంటి అతని పత్ని లాగా మనం దయని కనుక చూడగలిగితే ఆ దయ ఎప్పుడూ పైకుండాలి. దయ పైకుంటే దయాపరవశుడై ఆయన కనుక ఉన్నట్టయితే మిగిలిన వారి యొక్క పంట పండినట్టు లెక్క కదా. అలాంటి దయా అమ్మ అయితే, దయాపరవశుడు పరమాత్మ అయితే, అట్లాంటి వాడు లేచి మనం అనుగ్రహించగలిగితే అప్పుడు మన పంట పండుతుంది. మనం ఒకవేళ తెలియక చేసినటువంటి దోషాలు, తెలిసి చేసినటువంటి దోషాలు కానీ ఈవేళ ఆశ్రయించి ఇక పైన ఆ విధంగా మనం ప్రవర్తించము అని కనుక మనం అంగీకరించగలిగినట్టయితే గతంలో చేసిన దోషాన్ని తొలగిస్తాడు, ఇక పైన దోషాలు చెయ్యం కనుక తాను అనుగ్రహిస్తాడనమాట. ఇట్లాగా దయా విశిష్టుడు అనేటటువంటి ఇవి రెండు తత్వాలు. కానీ ఇది అద్భుతమైన ఏకతత్వం. ఈవేళ మనం చూసే ఇంత ప్రపంచము ఈ రకంగా ఉంది అనంటే ఆ భగవంతుడిలో ఉండే దయే ప్రధాన కారణం అని అంటారు. అది లేకపోతే ఆయన సృష్టి చేయాల్సిన అవసరమే లేదు. కనుక తాను ఎప్పుడు దయాపరవశుడై ఉంటాడు. దయ స్త్రీ కింద మనం కనుక భావించగలిగితే స్త్రీ పరవశుడై తాను ఉంటాడనమాట పరమాత్మ. దయాపరవశుడని మనం మర్చిపోకూడదు. పత్ని ఎందు కలిగినటువంటి కామమే పురుషుణ్ణి ఆవిడెందు ప్రవర్తించేటట్టు చేసి తద్వారా సంతాన ఉత్పత్తికి కారణమవుతూ ఉంటుంది. ఆ స్త్రీలో ఉండేటటువంటి అటు దేహ సౌందర్యం, అటు ఆత్మ సౌందర్యం, ఇవి రెండూ కూడా అతడికి ఆమె ఎందు పరవశుడు కావడానికి ఏ విధంగా సహకరిస్తాయో అట్లానే దయా పరవశుడై పరమాత్మ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి జీవజాతులన్నిటికీ కూడా మంచిగా బాగుపడేటువంటి అవకాశం కలుగుతుంది అంటూ వేదం సోకామయత బహుశ్యాం ప్రజా ఏతి అంటూ వర్ణిస్తోంది. ఆయనలో కూడా కామము కలిగను. కామం అంటే కోరిక. ఏమిటి కోరిక? నామరూపాలు లేకుండా పడి ఉండేటువంటి జీవులందరినీ కూడా
సృజించి వారికి దేహము ఇంద్రియములు బుద్ధి లాంటి వాటిని ఇచ్చి బాగుపడే మార్గాన్ని అందిద్దాం అని ఆయనలో సంకల్పం కలిగను. బహుశ్యాం ప్రజాయేయ, నేనే అనేక మగుదునుగాక అంటూ తనలో ఉండేటువంటి మనందరినీ కూడా బయటికి తీసుకొస్తాడు అన్నమాట. ప్రళయంలో ఉండేటువంటి జీవజాతులందరికీ కూడా నామరూపాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ కామపరవశుడై అని మనకు వేదం చెబుతోంది. ఇది సృష్టికి ముందు, దానికి ముందు ఒక అందమైన ప్రక్రియ జరుగుతుంది. ఈ జీవ విశేషాలు ఈవేళ మనకు అనిపించేవని నాలుగు రకాలుగా ఉంటాయి. అవి దేవ, తిర్యం, మనుష్య, స్థావర అని అంటారు. ఈ నాలుగిట్లో దేవ, మనుష్యులు రెండూ కూడా కొంచెం పెద్దవైతే తిర్యక్ స్థావరం కొంచెం క్షుద్రమైనటువంటి జీవులు. ఈ నాలుగింటితో కూడుకుని ఈ విశాల విశ్వాన్నంతటిని అధిష్ఠించి ఉంటారు పరమాత్మ దయా విశిష్టుడై. ఈ దేహాల్ని అందించేటప్పుడు జీవుణ్ణి తాను మధ్య పెట్టుకుంటాడు. ఆ జీవుడి కథ వీటన్నిటిని అందించేది. ఆ జీవుని యొక్క హృదయం లోపల తానుంటాడు. జీవుని ఎప్పుడు తను తనతో పాటు కలిగి ఉంటాడన్నమాట. అలాంటి పరమాత్మని ఒకసారి సృష్టికి ముందున్నవాడుగా చూస్తే తాను ఈ జగత్తునంతటిని కూడా ఇలా సృజించి ఏర్పడ్డటువంటి అనేక జీవరాశుల లోపల తిరిగి తను చేరి వీళ్ళకు ఒక సత్తాని ఉనికిని కలిగించి తద్వారా వీరి కర్మక్షయానికి కావలసినట్టుగా యాక్టివిటీస్ వీరి యొక్క ప్రవృత్తులు సాగేటట్టుగా లోపలుండి సహకరిస్తాడు అంటూ భగవద్గీత ఆది గ్రంథాల్లో తను చెప్పుకున్నాడు. ఇది ప్రపంచపు సృష్టి స్థితి లయములకు సంబంధించినటువంటి విషయం, వేదంలో ప్రతిపాదించిన రహస్యం. దాన్ని మనం గుర్తించాలి అంటూ మన ఆండాళ్ళ తల్లి ఇంత వేదాంతం చెబితే మనకి ఎక్కడ అర్థం కాదో అని అందమైనటువంటి ఒక శృంగార భావంలో నింపి మనకిస్తోంది. ఆ లోపల ఒక దయకి దయ కలవాడికి వాదం జరుగుతోంది. దయ రక్షించమంటుంది, దయ కలవాడు ఎందుకు రక్షించాలి అని మొత్తం వాదిస్తాడు. దయ పైకి కనుక వచ్చిందా మనం రక్షించబడతాం, దయ కిందకి వెళ్ళిపోతే మన రక్షణ లేదు. అలానే అమ్మ స్వామి ఇరువురి యొక్క వాదన మనకి ఈనాడు మన ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో చాలా అందంగా వారి యొక్క ప్రవృత్తి ద్వారా మనకి నిరూపిస్తోంది. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి పాసురాన్ని మన అమ్మ చూపిస్తోంది. కాక ఇందులో ఉండేటటువంటి శృంగారం ఆమె జగన్ మాత, ఆయన జగత్ పిత. అయితే వారి శృంగార రసమే కదా మన ఉత్పత్తి కారణమైంది. మన ఉత్పత్తికి ఏది కారణమో దానికి కృతజ్ఞత చూపించుకొని బ్రతుకు ఏం బ్రతుకు కనుక అయితే ఆ శృంగారం తల్లిదండ్రులది అని భావించగలిగితే వీడు ధన్యుడు. అమ్మ యొక్క అందం తండ్రికి భోగ్యం. అయితే ఆ అందమే చిన్నపిల్లలకి జీవనాధారం కూడా కదా. స్త్రీ వక్ష సౌందర్యం చూసి పురుషుడు పరవశుడైనట్టే అమ్మ సౌందర్యానికి పరవశుడైతాడు ఆమె యొక్క భర్త. కానీ ఆ వక్ష సౌందర్యమే చిన్నపిల్లలకి ఆహారాన్ని స్తన్యాన్ని పానం చేయడానికి ఇస్తుంది కదా. అది లేకపోతే వీడు బ్రతుకేది కనుక తనకి జీవనాధారమైనటువంటి దాన్ని స్మరించ చేత కానీ జీవుడు యొక్క బ్రతుకు ఏం బ్రతుకు కనుక. కనుక దానికి కృతజ్ఞత భావం కలిగి ఆ రకంగా స్తుతించడం దోషం కాదు. దాన్ని మన ఆండాళ్ళ తల్లి ఈనాటి పౌసరంలో అందంగా వర్ణిస్తోంది. పౌసరాన్ని అనుసంధానం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం కుత్తు విళక్కెరియా కోటుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్న పంచశయనత్తిన్ మేలేరి కొత్తలర్పుంకుడల్ నప్పిన్నై కొంగై మేల్ వైతు కిడంద మలర్మార్భావాయ్ తిరవాయ్ மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலிழவட்டாய்கான் எத்தனையேலும் பிரிவாற்றகில்லாயால் தத்துவமன்றுத்தகவேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். கதி லோபல உண்டே சன்னிவேசாண்ணி மன வாழ் சூஸ்தான் சங்கேபங்க மனம் செப்புக்குந்தாம். அதி லோபல கச சீக்கட்டிகா உண்டி, சுட்டு தீபால் வெலுகுத்துனாய். ఆ దీపాల గుత్తులు గుత్తులైనటువంటి దీపాలు శాస్త్రాన్ని ప్రతిపాదిస్తున్నాయా అన్నట్టుగా దానికి నాలుగు కోళ్లు కనిపిస్తున్నాయి దీపపు కాంతిలో. అది కోలయాపీడ నుంచి పెకలించినటువంటి దంతాలతో చేసినటువంటి పడక. ఆ దానికి చుట్టూ నాలుగు కమ్మలు కనిపిస్తున్నాయి. అది చక్కగా తయారు చేసిన మంచం. ఆ మంచం మీద అందమైనటువంటి మెత్తటి లక్షణాలు కలిగినటువంటి దూది కనిపిస్తోంది. కోటు కాల్ కట్టిల్ దాని మీద ఉన్నారు. అది పంచశయనం. ఐదు లక్షణాలు చల్లదనము, తెల్లదనము, ఎత్తు, విశాలము, పరిమళము, ఇన్ని కలిగినటువంటి హంసతూలిక తల్పం దానిమీద ఉన్నారు. దానిమీద ఒక తెల్లటి పరిచిన వస్త్రం కనిపిస్తోంది. ఆస్తరణ, అది జీవుడికి ప్రతిరూపమా అన్నట్టుగా ఈ కోళ్ళు నాలుగు రకాలైన జీవజాతులకి ప్రతిరూపమా అన్నట్టు కనిపిస్తున్నాయి. దానిమీద పవళించి ఉన్నారు. పంచశయనితిన్ మేలేరి, ఆ ఉండేటటువంటి దాంట్లో కొత్త అలర్ పుంకుడలు నప్పిన్నాయి కనిపిస్తోంది వీడికి. ఆమె కేశం కనిపిస్తోంది, అందులో ఉండే పుష్పాలు కనిపిస్తున్నాయి, గుత్తులు గుత్తులుగా వికసించి కనిపిస్తున్నాయి. ఆవిడ వాత్సల్యానికి లోనైనటువంటి స్వామి అనుగ్రహం చేత వికసించే ప్రపంచంలాగా ఆ అమ్మ యొక్క హృదయ సీమలో స్వామి కనిపిస్తున్నాడు అనమాట. నప్పిన్నై కొంగమేల్ వైతెక్కిడంద
ఆ అమ్మని తన వక్షస్థలం మీద ఏంచేపు చేసుకున్నటువంటి స్వామి అమ్మ పైకుంది అన్నమాట. దయ పైకుంది, కింద స్వామి ఉన్నాడు. ఇది మన పాలిటి రక్షణ. ఆ అమ్మ సంపర్కం చేత వికసించింది ఆయన యొక్క హృదయం అన్నమాట. భగవంతుడు దయ పెరిగింది, అప్పుడు మనం రక్షిస్తున్నాడు. మలర్మారుభా వాయి తిరవాయి స్వామి, నోరు తెరవయ్యా. నువ్వు రావడం తర్వాత ముందు నీ మాట వినిపించు. ఆయన వాక్ శ్రవణమే మనకి సత్తాధారకం కదా, ఒకసారి అది వినిపించమని అడుగుతున్నారు. ఓ నన్ను పిలిచారు కదా లేద్దామని, స్వామి లేవబోతే నువ్వు లేవకూడదయ్యా, నేను లేవాలి. భగవంతుడు ముందు రాకూడదు, అమ్మ రావాలి. దీపం భగవంతుడైతే కాంతి అమ్మ. దీపం దగ్గరికి వస్తే కాలుతుంది, కాంతి మనదాకా వస్తే రక్షణ కలుగుతుంది. కానీ కాంతి వచ్చిందంటే దీపం కూడా వచ్చినట్టే కదా, కనుక అమ్మ అనుగ్రహించి స్వామి కూడా లేచినట్టే లెక్క. అంచేత నువ్వు లేవకూడదు, నేను లేస్తాను అంటూ మన అమ్మ స్వామిని ఒకసారి తన కళ్ళతోటి గట్టిగా చూసి ఆపిందో ఏమిటో స్వామి ఒకసారి ఆగిపోయాడు. అప్పుడు మనవాళ్ళు అమ్మని మేల్కొలుపుతున్నారు. మై తడం కన్నీనాయి. ఆమెకు సహజంగా స్వామి ఎప్పుడు వసుడై ఉంటాడు. ఇక ఆవిడకి ఏ విధమైనటువంటి స్వామితోటి విశ్లేషము ఉండనే ఉండదు, కనుక మంగళకరంగా ఆవిడ కాటుక ధరించి ఉంటుంది. కాటుక చేత విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి అమ్మ, నీ నేత్రానికి వసుడై ఉండే స్వామిని మమ్మల్ని రక్షించడం కోసం ప్రేరేపించవలసి ఉంటే మా నుంచి విడదీయడానికి పనికొస్తుంది. నీ ఉన్మణాళనై నీవు నీ స్వామిని, ఆయన లోకానికంతటికీ కూడా రక్షకుడు కదా, అలాంటి స్వామిని ఎత్తనే పోదుం తూయిలెడ ఒట్టాయి హాన్. క్షణకాలం కూడా ఆయన నిదుర మేల్కొని మమ్మల్ని అనుగ్రహించడానికి నువ్వు వదిలిపెట్టట్లేదు కదా. ఎత్తనయేలుం పిరి వాట్రగి లాయాల్. ఏ క్షణకాలం కూడా విశ్లేషాన్ని ఓర్వలేని దానవే. నీ సంతానాన్ని కాపాడటం కోసమని రావణ చెరలో పడ్డవాడిని విడిపించడానికి కదా నువ్వు లంకానగరం చేరి 9 మాసాలు అక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించేట్టు రామచంద్రుడు అక్కడ చేరేటట్టు చేశావు. అట్లాంటి నీ యొక్క దయా గుణం ఉన్నదే, అది లేనిదైపోతుందమ్మా. మా నుంచి ఇప్పుడు నువ్వు స్వామిని చేరడానికి, స్వామిని విడదీస్తూ మమ్మల్ని చేరడానికి అంగీకరించకపోతే ఇది నీ స్వరూపానికి తగున, ఇది నీ స్వభావానికి. నీ స్వరూపం మమ్మల్ని అనుగ్రహింపచేసి అప్పుడు నీవు పొందుట. నీ స్వభావం మమ్మల్ని మాయందు దయ ఆయన చూపించేటట్టుగా ఆయన ఒప్పించి చేయుట. కనుక మా ఇత్తడం కన్నీనాయ్, నీవున్ మణాళనై ఎత్తనే పోదుం తూయిలెవట్టాయిగాన్. ఎత్తన ఏలిం పిరివాట్రగిల్లాయాల్ తత్తువమన్రు తగవు అన్రు. ఇది నీ స్వరూప స్వభావాలకు విరుద్ధమమ్మా, కనుక నీవు లేచి స్వామిని మేల్కొల్పి మమ్మల్ని అనుగ్రహించేటట్టు చేయి. ఈ లోకమంతా నీ ఆధీనంలో ఉన్నది అంటూ అద్భుతమైన పరమాత్మ శృంగార రసాన్ని మన అమ్మ చూపిస్తూ, అది మన జగన్మాతా పితరుల యొక్క శృంగార రసం కనుక దాన్ని మనం మనకి జీవింపచేసేది అనే భావనతోటి మనం ఆరాధించాలి అనే విషయాన్ని ఈనాటి పావసరంలో వారి ఇరువుని నీళా కృష్ణుని మేల్కొలుపుతూ మన అమ్మ మనకి తెలియజేసింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ.